మంచి మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్న నా ఛానల్ మాత్రం మీరు ఆదరించలేదు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మన్నిస్తున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఇంతకుముందు క్రికెట్ ఆడాలంటే వందలో ఎక్కడో కొంతమంది ఆడేవాళ్ళు. ఆ కొంతమందిలో కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు. సో దీనివల్ల బీసీఐకి సెలక్షన్ చేయడం చాలా ఈజీగా ఉండేది. అలాంటిది ఐపీఎల్ వచ్చాక బీసీఐకి ఒక సవాల్లా మారిందనే చెప్పాలి. అందులోనూ ఐపీఎల్ 2023 సీజన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ప్రతి యంగ్ క్రికెటర్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. దీనివల్ల బీసీఐకి సెలక్షన్ చేయడం చాలా కష్టతరం అయిందని చెప్పుకోవాలి. అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఓపెనింగ్కి మాత్రం మంచి ప్రయారిటీ ఉంటుంది. సచిన్, సెహ్వాగ్, గంభీర్, గంగూలీ లాంటి ఓపెనింగ్ చేసినాక ఆ ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది. కొన్ని ఇయర్స్ నుండి ఆ ప్లేయర్స్ భర్తీ చేయడానికి టీమిండియాలో చాలా కష్టపడిందని చెప్పుకోవాలి. ఆ ప్లేయర్స్ భర్తీ చేయడానికి శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గట్టి పోటీగానే ఇచ్చారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్లేయర్స్కి మంచి పోటీ అనే వచ్చిందని చెప్పుకోవాలి. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 5 ప్లేయర్స్ పోటీలో ఉన్నారు. అయితే ఇది ఇలా ఉంటే బీసీఐకి మరొకరు సవాలు ఇస్తూ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఇంకా మరింత పోటీ గట్టిపడిందనే చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన కొందరు క్రికెటర్లో ఈ 21 చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ మొదటివాడనే చెప్పుకోవాలి. గత ఐపీఎల్ సీజన్తో వెలుగులోకి వచ్చిన సాయి సుదర్శన్ ఈ సీజన్లో వరుసగా 8 మ్యాచ్లు ఆడి 141 స్ట్రైక్ రేట్తో 52 స్ట్రైక్ యావరేజ్తో 3 అర్ధ సెంచరీల సాయంతో ఏకంగా 362 పరుగులు చేసి చెత్తా చాటాడు. ఐపీఎల్ 2023 సాయి సుదర్శన్ మెరిసినప్పటికీ రింగు సింగ్ లాంటి ఆటగాళ్ళ అసాధారణ ప్రదర్శన వల్ల ఇతను డామినేట్ అయ్యాడని చెప్పాలి. అయితే ఇంతటితో ఆగిన సాయి సుదర్శన్ ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్లోనూ రెచ్చిపోయాడు. ఏకంగా 6 మ్యాచ్ల్లో 172 స్ట్రైక్ రేట్తో 64 యావరేజ్తో 2 అర్ధ సెంచరీల సాయంతో 361 పరుగులు బాధేశాడు. ఈ వరుస సక్సెస్లతో టీమిండియాకి నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్తో యంగ్ ఓపెనర్లతో బెంచ్ బలంగా ఉంటుందో సాయికి అవకాశం దక్కలేదని చెప్పాలి. అయితే ఈ సీజన్లోనైనా ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు సాయి సుదర్శన్. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మ్యాన్స్ ఎమర్జెన్సీ టీం ఆసియాకప్ 2023 చెన్నై అయిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 100 స్ట్రైక్ రేట్తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అదే సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ ఈసారి మాత్రం భారత్ సెలెక్టర్ గట్టి ఛాలెంజ్ ఇస్తాడనే తెలుస్తుంది. అయితే టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలో తీసుకోవాలని బ్యాట్తో సవాల్ చేస్తున్నాడు. సాయి సుదర్శన్ ఆడిన ఈ ఇన్నింగ్ చూసి భారత సెలెక్టర్లు తలవులు పట్టుకుంటున్నారు. అసలే ఉన్న వాళ్ళకి అవకాశాలు లేక సతమవుతూ ఉంటే కొత్తగా సాయి సుదర్శన్ తయారయ్యంట్రా అనుకుంటున్నారు. అయితే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యేలోగా సాయి సుదర్శన్ మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోన మదన పడతారని భావిస్తున్నారు. అయితే మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్ల విషయమో పరీక్షలా మారిందనే చెప్పుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.